తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయింది అని చెప్పేసి ఆ విషయం కూడా మీరు గమనించే ఉంటారు అన్నమాట. ఎగ్జాక్ట్ అయితే ఈరోజు వాళ్ళ మీడియా చూస్తే ఆ ఎల్లో మీడియా చూస్తే ఐ థింక్ ఆ టీవీలో కూడా అది లేపేసినట్టున్నారు, పేపర్లో అయితే కనిపించాల, దానికి కనపడకుండా పెట్టేసి కేవలం తెలుగుదేశం జనసేన ఒత్తుతో జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని ఆయన గంభీరంగా ప్రకటించినట్టు ఈరోజు పత్రికల్లో చూసాం, బహుశా వాళ్ళ ఛానల్లో కూడా అట్లే వచ్చి ఉంటుందాం. కానీ ఆయన ఏమన్నాడనేది మీరు గమనించే ఉంటారు, మీరు అడిగిన దాంట్లో ఉంది, దాని ఎక్స్టెన్షన్ అనేది మరోసారి మీకు చూపించడం అనేది అవసరం. ఇది తెలుగుదేశం నాయకులు నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యింది కూడా, చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో 100% నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, జనసేన యువ రక్తం మీకు చాలా అవసరం, జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. మీ అనుభవం తెలుగుదేశం అనుభవం జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ని ఇదే అసలు ఇది ఆయన స్టేట్మెంట్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో కనపడుతుంది. ఒకటి తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఉడిగిపోయిన పార్టీ, ఎన్డీఏ నుంచి కష్టాలు ఉన్నప్పటికీ నేను బయటకు వచ్చాను, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఉడిగిన పార్టీ బలహీనంగా ఉంది, ఈ దశలో జనసేన యువరక్తం దానికి ఎక్కిస్తాను, 3 పాయింట్లు ఉన్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానంటాడు, తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నాడు, దానికి యువరక్తం ఎక్కించి ఒక కొత్త దీన్ని తీసుకొస్తామని అంటున్నాడు. మీరు బలహీన పడినారు కాబట్టి నా అవసరం ఉంది, మా అవసరం జన సైనికుల అవసరం ఉంది అన్నారు. దీనికి సమాధానం ఇవ్వాల్సింది ఓ పక్క ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినారనేది బీజేపీ వాళ్ళు చెప్పాలి, రెండోది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలహీన పరిణామం అన్నందుకు మరి వాళ్ళు దాన్ని అంగీకరించి టేక్ ఓవర్కు ఒప్పుకున్నారా, కంపెనీ టేక్ ఓవర్కు అంటే చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఆయన సీఈఓ అనుకుంటే టీడీపీ ఒక కంపెనీ అనుకుంటే ఒప్పుకున్నారా లేదో వాళ్ళు చెప్పాలి. అందులో నిన్న చిత్రం ఏదంటే ఆ నాయకులు కూడా ఈయనకు స్వాగతం పలుకుతూనో లేదంటే ఈయనతో పాటునో బైక్ ర్యాలీలు కూడా జరిపినట్టున్నారు, ఐ థింక్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా. కానీ వాళ్ళని గౌరవించినట్లా ఆయన బైక్ పిలిచి ఎక్కించి అది చేసినట్లా. సో ఏతావాత కనపడేది ఏంటంటే ఆయన ఐఎమ్ ది సేవియర్ అని చెప్తున్నట్టున్నాడు ఓ బలహీనమైన దశలో ఉన్న తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఇప్పుడు తేలాల్సింది ఎన్ని సీట్లలో ఆయన పోటీ చేస్తున్నాడు, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో ఆయనకి ఇస్తుంది, లేదా ఈయన తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే బలహీనపడిన పార్టీకి ఛాయిస్ ఉండదు, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారనేది ఆయన చెప్పాలి. ఒక సిక్ కంపెనీ ఎత్తిపోయిన కంపెనీ ఇంకో టేక్ ఓవర్ చేస్తుంటుంది, సహజంగా టోటల్ ఎక్కువ భాగం మేజర్ స్టేక్ వాళ్ళు తీసుకోవాలి, అంటే షేర్స్ ఎక్కువ తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సిక్ అయి బలహీనపడినాక జనసేన దాన్ని టేక్ ఓవర్ చేస్తుంటే అది ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి. మరి దానికి వీళ్ళు అలవ్ చేస్తున్నారా లేదా మైనారిటీలో ఉండి ఆ కంపెనీని తను సేవ్ చేసేయాలని ప్రయత్నం తీస్తున్నాడా, ఆ విషయం ఈ రెండు అది కూడా ఎక్స్టెండ్ చేసి స్పష్టం చేస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి రెండింటికి సమాధానం ఇవ్వాల్సింది ఆయనే చెప్పాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి, దీంట్లో ఏం జరుగుతుంది. రేపు వచ్చే దాంట్లో క్రక్స్ ఏంటి, 175 సీట్లలో ఈ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది. ఆయన అన్నట్టే అంతకుముందు రోజు మాట్లాడుతున్నాం ఎక్కడో సభలో, మేము 9 ఏళ్ళ 10 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి లాగే మేము 12 ఏళ్ళ నుంచి దీంట్లో ఉన్నాము, ఆయన కూడా ఫస్ట్ టైం రాలే, రెండోసారి వచ్చారు, మాకు కూడా అవకాశం వస్తే మేము తర్వాత వస్తామన్నాను. సో ఆయన సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి, అంతకుముందు పీఆర్పీ నుంచి లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువే ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కొంత ఎక్కువే ఉన్నారు కాబట్టి, సో ఇఫ్ హీ థింక్స్ హీ ఈజ్ రెడీ నెక్స్ట్ దీనికంటే ఇదిగో ఇన్ని సీట్లలో మేము పోటీ పెడుతున్నాం, బలహీనపడిన తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు ఇస్తున్నామనైనా చెప్పాలి, లేదా తెలుగుదేశం పార్టీ అయినా వయసు వారి సవాళ్ళైనా డిక్లేర్ చేయాలి. అదనమాట ఇది స్పష్టంగా మా ఎవరైనా అడగాల్సిన క్వశ్చన్ మేము అనుకుంటున్నాం, మీ మీడియా వాళ్ళు కూడా అడగాల్సిన క్వశ్చన్ అనుకుంటున్నాం. తెలుగుదేశం నిన్న పెడన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మీకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా 2014 లో ప్రభుత్వం మీకు అండగా నిలబడడానికి ఏ రోజున కూడా నేను గర్వంగా నా వల్లే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని నేను మనసులో కూడా అనుకోలేదు కాకపోతే నేను అండగా నిలబడ్డాను 2014 లో చంద్రబాబు నాయుడు గారి లీడర్‌షిప్ కి నా ఎందుకనే పార్టీ పెట్టి నెల రోజులైంది నెల రోజుల్లో నేను పార్టీ నిర్మాణం జరగాలి కానీ ఈ లోపు నా మద్దతుదారులందర్నీ ప్రభుత్వ స్థాపనకి కృషి చేయాలని చెప్పి ఆ రోజున భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను ఏ రోజున కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నా వల్ల మీరు ప్రభుత్వం స్థాపించారు అని ఎప్పుడు అనలా కానీ నేను అన్నది ఏంటంటే నేను మీకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాను మన వల్ల ఒక్క ఓటు పడిన ఆ వ్యక్తికి మనం కృతజ్ఞత చూపిస్తాం అలాగే అలానని తప్ప నేను ఎప్పుడు కూడా 4 దశాబ్దాలు ఉన్న పార్టీని నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయను అలాగే వైసీపీని కూడా తక్కువ అంచనా వేయను అందరూ మేధావులు ఉన్నారు దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నారు జనసేనకు మట్టుకు యువ రక్తం యువ శక్తి యువగళం ఉంది పోరాట పటిమ ఉంది మీ దగ్గర బలమైన అనుభవం ఉంది అందుకే నేను ఎప్పుడు కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే నాకేమీ అది ఆనందం కలిగించే విషయం కాదు ఒక సగటు ఆంధ్రుడిగా సగటు భారతీయుడిగా అదొక కేసులు పెట్టారు మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు పాపం ఒక మహిళ వెళ్తుంటే నిరసన కార్యక్రమం చెప్తే వైజాగ్లో 11 వ్యక్తుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అలాగా అభియోగాలు మోపడం కేసులు పెట్టడం సహజమే రాజకీయాల్లో కానీ ఈ స్థాయిలో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా బయటకు వస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను చాలా బాధాకరమైంది జగన్మోహన్ రెడ్డి ఒక లాల్ బహదూర్ శాస్త్రి అయితే నేను ఈ మాటలు మాట్లాడేవాడిని కాదు జగన్మోహన్ రెడ్డి ఒక అటల్ బిహారీ వాజ్పేయి అయితే నేను ఈ మాట మాట్లాడేవాడిని కాదు 30 కేసులు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి దోపిడీ కేసులు ఉన్నాయి సూట్ కేసు కంపెనీ కేసులు ఉన్నాయి ఇతను కూర్చొని అందరి మీద అభియోగాలు మోపుతా ఉన్నాడు అందుకని నేను చెప్పదలుచుకుంది కూడా తెలుగుదేశం వర్గాలకి వచ్చే దశాబ్దం కాలం మనం కలిసి పనిచేయాల్సిన వాళ్ళం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎందుకంటే నేను నిజంగా 2014లో పెట్టినప్పుడు నా మాట నమ్మరు కదా నిజాయితీగా ఒకటి మాట చెప్తే నమ్మరు ఎవరు నేను నాకు దశాబ్దం నిర్మాణం జరుగుతుంది పార్టీకి అని తెలుసు నాకు దశాబ్దం తర్వాత అంచెలంచెలుగా ఎదుగుదాం భగవంతుడు ఎంత అవకాశం కల్పిస్తాడో ప్రజలు ఎంత నమ్ముతారో యువత ఎంత నమ్ముద్దో నాకు తెలియదు ఎందుకంటే మనం 2009లో ఒక బలమైన అవకాశం కోల్పోయాం తిరిగి ఆ కోల్పోయిన నమ్మకాన్ని తెచ్చుకోవడానికి ఎంత పడద్దో నాకు తెలియదు ఆ రోజు కోల్పోయిన నమ్మకానికి తిరిగి నేను ఈ రోజున ఫలితం అనిపించాను 2 చోట్ల నన్ను ఓడగొట్టారు అప్పుడు నిలబెట్టుకోలేనివాడే మళ్ళీ ఈసారి నిలబెట్టుకుంటామని నా ముఖం మీద అడిగారు శ్రీకాకుళంలో నేను చెప్పాను నేను నిలబడతానని చెప్పాను నేను మాట్లాడను నడిచే చూపిస్తాను నిలబడే చూపిస్తానని దశాబ్దం అయింది ఈ రోజున మీ ముందు నిలబడే ఉన్నాను 2 చోట్ల ఓడిపోయినా కానీ ఈ రోజున తెలుగుదేశం నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను మీరు నా ప్రత్యర్థులు కాదు మీరు నా శత్రువులు కాదు మనందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళం 2014 తర్వాత మనకు కొన్ని విభేదాలు వచ్చినాయి మాట అనుకున్నాం సహజం ఇది మీరు అన్నారు మేము అన్నాం కానీ ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముందుకెళ్లాలనే ఒక అడుగు వేయాలనే లక్ష్యంగా మనం ముందుకెళ్తా ఉన్నాం నేను ప్రధానమంత్రి గారికి చెప్పి హోంమంత్రి గారికి చెప్పి నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను నేను ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాను 2014లో మనం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎలా కలిసి వెళ్ళినాయో అలా కలిస్తే తప్ప ఈ వైఎస్ జగన్ ఎదుర్కోలేము అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఈ వ్యక్తి అడ్డగోలుగా దోచేస్తున్నాడు మనందరం కలవాలని చెప్పి నేను గంటాపదంగా చెప్పాను ఆ రోజున అమిత్ షా గారికి అదే మాట చెప్పాను నడ్డా గారికి అదే మాట చెప్పాను ప్రతి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరికీ అదే మాట చెప్పాను. ఏ రోజు కూడా నేను మాట తప్పలా. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ససేమిరా చీలకూడదు, దానికే నిలబడున్నాను నేను.